నమస్తే. కే డివోషనల్ ఛానల్ కి స్వాగతం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఫలానా రాశుల్లో పుట్టిన పిల్లలు అదృష్టవంతులుగా పరిగణిస్తారు. అలాగే వారు పుట్టిన నెలను బట్టి వారి జీవితం ఎలా ఉంటుందో ముందే చెప్పేస్తుంటారు. న్యూమరాలజీ ప్రకారం పుట్టిన నెల ఆధారంగా పిల్లల అదృష్టం ఆధారపడి ఉంటుంది. కొందరి పుట్టుక ద్వారా తండ్రి తలరాత మారిపోతుంది. అదృష్టం ఉన్నవారు ఏ పని చేసినా పెద్దగా కష్టపడాల్సిన పనే లేదు. మహాజాతకులు తక్కువ శ్రమతోనే అన్ని పొందుతారు. న్యూమరాలజీ ప్రకారం 7ను అదృష్ట సంఖ్యగా భావిస్తారు. ముఖ్యమైన పనులలో 7 సంఖ్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. సంఖ్యాశాస్త్రంలో కూడా 7 చాలా శుభప్రదం. ఏదైనా నెలలో 7, 16, 25 తేదీలలో జన్మించిన వ్యక్తులు రాడిక్స్ సంఖ్య 7 కలిగి ఉంటారు. రాడిక్స్ 7 ఉన్న పిల్లలు తక్కువ సమయంలో ఎక్కువ గుర్తింపు పొందుతారు. తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకువస్తారు. ఏ విధంగా చూసినా ఈ నెంబర్ గల పిల్లలు తండ్రి ఆర్థిక పరిస్థితిని మార్చేస్తారు. మనకు 3 కాలాలున్నాయి, కానీ అందులో వసంత ఋతువు ప్రత్యేకం. ఎందుకంటే ఈ నెలలోనే పువ్వులు వికసిస్తాయి, వాతావరణం వెచ్చగా ఉంటుంది, పిల్లలు సెలవులతో ఆనందంగా గడుపుతారు. మే నెలలో జన్మించిన వ్యక్తులు వారి వృత్తి, వ్యక్తిత్వం, ఆరోగ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపిస్తారు. న్యూమరాలజీ ప్రకారం 1 నుంచి 20 మధ్య జన్మించిన పిల్లలు తెలివైన వారిగా పరిగణిస్తే 21 తర్వాత జన్మించిన వారు డైనమిక్గా ఉంటారు. సైంటిఫిక్గా చూస్తే ఈ నెలలు చాలా అందంగా పుడతారు. ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం నూతన సంవత్సరం జనవరిలో పుట్టిన వారు సున్నిత మనస్కులు. వీరికి తెలివితేటలు ఎక్కువ. అంది వచ్చిన అవకాశాన్ని వీళ్ళు అస్సలు వదులుకోరు. జీవితంలో పైకి ఎదగాలనే తాపం ఉంటుంది వీళ్లలో. ఫిబ్రవరిలో జన్మిస్తే వాళ్లకి చదువు, తెలివి, కీర్తి ప్రతిష్టలను కలిగి ఉంటారు. మార్చిలో పుట్టిన వాళ్లలో ఆలోచన శక్తి అధికంగా ఉంటుంది. అయితే వీళ్లలో ఎక్కువ మందికి గర్వం, రాజకీయాలు చేసే గుణం ఉంటుందని శాస్త్రం చెప్తుంది. ఏప్రిల్లో పుట్టిన వాళ్లకి కోపం, ధైర్యం, చురుకుదనం, తెలివితేటలు ఎక్కువ. జూన్లో పుట్టిన పిల్లలు పెద్ద అయ్యాక పదునుగా తయారవుతారు. తొందరపాటుతో నిర్ణయాలు తీసుకున్నప్పటికీ వాళ్లకు తెలివితేటలు ఎక్కువే. జూలైలో జన్మించిన చిన్నారులు పెద్ద అయ్యాక పారిశ్రామిక రంగాన్ని ఎంచుకుంటారు. వీరి ఆలోచనకు అదృష్టం కూడా తోడవుతుంది. ఆగస్టులో పుట్టిన వాళ్లు సొంత కాళ్లపై ఎదుగుతారు. అందుకే వీళ్లకు సమాజంలో గౌరవం ఉంటుంది. సెప్టెంబర్ నెలలో పుట్టిన చిన్నారులు ఎక్కువ చురుకుగా ఉంటారట. చాలా తెలివిగా పనులు చేయాలని తపన పడతారని సైంటిఫిక్గా కూడా తేలింది. అక్టోబర్లో పుట్టిన పిల్లలను శక్తివంతులుగా చూస్తారు. పనిచేసే కార్యాలయాల్లో వీరికే అగ్రతాంబూలమిస్తారు. లీడర్షిప్ విషయంలో ఈ నెలలో పుట్టిన వారు అద్భుతాలు చేస్తారు. ఇతరులపై వీరి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. నవంబర్లో జన్మించిన వాళ్ళకి ధైర్యం ఎక్కువ. తన వాళ్ల జోలికి వస్తే అస్సలు సహించరు. పోట్లాడే గుణం వీరిలో ఎక్కువగా ఉంటుంది. డిసెంబర్లో పుట్టిన వాళ్లు మతానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఇతరులతో ప్రేమగా మెలుగుతారు. శ్రావణ మాసంలో పుట్టిన పిల్లలు ఆవేశంతో కాకుండా ఆలోచనతో నిర్ణయాలు తీసుకుంటారు. ఈ నెలలో పుట్టినరోజు చేసుకునేవారు అందరికీ ప్రీతిపాత్రులు. వారి మధురమైన మాటలతో అందరి హృదయాలను తొందరగా గెలుచుకుంటారు. ఈ మాసంలో పుట్టిన వారు కొన్ని ఒక విషయంలో సమస్యలు తప్పవు. వారు ఎమోషనల్గా తీసుకునే నిర్ణయాలు కష్టాలను తెచ్చిపెడతాయి. అమావాస్య రోజు పుట్టడం అశుభం అని చాలా మంది భయపడతారు. కానీ ఆ తేదీన పుట్టడం అశుభం కాదు. కాకపోతే వారికి జీవితంలో ఇబ్బందులు ఎదురవుతాయి. భవిష్యత్తులో చదువు, ప్రేమ, ఆర్థిక విషయాలలో కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు. కాబట్టి అమావాస్య ప్రతికూల ప్రభావం నుండి బయటపడటానికి మంగళవారం హనుమాన్ ఆలయానికి, సోమవారం శివాలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు చేస్తే ఫలితాలుంటాయి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి మరియు షేర్ చేయండి. ఇలాంటి ఇంకా ఎన్నో ఆసక్తికరమైన విశేషాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.